ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో నిన్న అప్లోడ్ చేసినటువంటి వీడియో అండి. హోమియోపతి మెడిసిన్స్ ఏ విధంగా పనిచేస్తాయి, హోమియోపతి మందులు ఏ విధంగా పనిచేస్తాయని ఒక టాపిక్, దాన్ని సీరియల్గా సిరీస్ వైజ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నిన్న అప్లోడ్ చేసినటువంటి వీడియోలో కొంతవరకు అసలు ఈ హోమియోపతి మెడిసిన్స్ ఏ విధంగా పనిచేస్తాయని తెలుసుకోవాలి అంటే మన యొక్క ఈ సెల్ యొక్క స్ట్రక్చరు, ఈ జీవకణం యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి అని చెప్పే విషయం మీద కొంత చర్చించడం అనేది జరిగింది. ఈ సెల్ అనేది మన బాడీ అంతా కూడా ఒక సింగిల్ సెల్, ఈ జైగోట్ నుంచే ఫామ్ అయింది అనేటటువంటి విషయాన్ని మనం కొంతవరకు చర్చించాం. ఈ సెల్లు ఒక జీవకణం వచ్చేసి మన హ్యూమన్ సెల్ వచ్చి చాలా చాలా మైక్రాన్స్లో ఉంటుందండి దాని సైజు. ఈ మైక్రాన్స్ అంటే మీకు యావరేజ్ ఒక సెల్ సైజ్ వచ్చి మీకు 100 మైక్రాన్స్ ఉంటుంది. అట్లా దాంట్లో ఓవము అంటే ఈ ఫిమేల్ కణం ఉంటుంది చూసారా, అదే లార్జెస్ట్ సెల్. ఈ చిన్న చిన్న సెల్స్ ఆర్బీసీ వచ్చేసి వాటి సైజు చాలా తక్కువగా ఉంటుంది. నెర్వ్ సెల్స్ అనేది బాడీలో కంపారిటివ్లీ ఎక్కువ సైజు ఉంటాయి వాటి యొక్క సైజ్ అనేది. అట్లా మీకు ఈ మైక్రాన్స్లో ఉండేటటువంటి ఈ సెల్లోనే మీకు డిఎన్ఏ అనేటటువంటి జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం. ఈ జెనెటిక్ మెటీరియల్ అనేది మీకు ఎలాగంటే మన కంప్యూటర్లో ఒక హార్డ్ డిస్క్ లాంటిది, దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ అయి ఉంటుంది. మీకు ఏ జబ్బు వచ్చినా కూడా మీ శరీరంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ డిస్టర్బెన్స్కి సంబంధించినటువంటి అంటే డిసీజ్కి సంబంధించినటువంటి ఈ సమాచారం అంతా కూడా ఈ హార్డ్ డిస్క్లో ఈ డిఎన్ఏలో స్టోర్ అయిపోయి ఉంటుందండి. ఒక సెల్లో అంటే మనం ఈ శరీరం అంతా కూడా ఒక సింగిల్ సెల్ డివైడ్ అయ్యి అది కొన్ని సెల్స్ నెర్వ్ సెల్స్ కింద, కొన్ని సెల్స్ అంటే కొన్ని సెల్స్ బ్రెయిన్ కింద, కొన్ని సెల్స్ హార్ట్ కింద, కిడ్నీ కింద, అలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ తీసుకుంది. కానీ ఇవన్నీ కూడా ఆ సింగిల్ సెల్ ఒక్క సెల్ నుంచే డెవలప్ అయినాయి అని చెప్పి మనం తెలుసుకున్నాం ఇంతకుముందు వీడియోలో. అయితే ఒక సెల్లో మీకు ఒక సెల్లో జరిగినటువంటి ఇన్ఫర్మేషను, ఒక సెల్ యొక్క డిఎన్ఏ మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషను ఇమీడియట్గా పక్క సెల్కి స్ప్రెడ్ అవుతుందండి. అలాగే శరీరంలో మొత్తం కూడా టాప్ టు బాటమ్ ఒక సెల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మన శరీరం మొత్తం కూడా అన్ని సెల్స్లో అన్ని డిఎన్ఏలో కూడా అదే ఇన్ఫర్మేషను దాక్కు స్టోర్ అయ్యి ఉంటుందండి, కాపీ అయ్యి ఉంటుంది. మనం ఈ శరీరం గురించి తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, మెటీరియల్ వరల్డ్ మనకు అంత నాలెడ్జ్ ఇంకా డెవలప్ అవ్వాలా, మెడికల్ సిస్టమ్ ఇంకా అంత డెవలప్ అవ్వాలా, మన బ్రెయిన్లో ఏమైంది, కిడ్నీలో ఏమైంది, ఇట్లా మనం ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్స్ని మనం ఫోకస్ చేసి అందులో పాథాలజీ ఏమైందని చెప్పి చూస్తున్నాం. కానీ యాక్చువల్గా మనకు నాలెడ్జ్ డెవలప్ అయిన తర్వాత ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఒక సింగిల్ సెల్ తీసుకొని దాన్ని ల్యాబ్లో మైక్రోస్కోప్ కింద పెట్టి ఆ డిఎన్ఏలో ఏమైంది, ఆ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్లో ఏం తేడా వచ్చింది అని చెప్పి మనం టెస్ట్ చేయగలిగితే మనం ఆ డిసీజ్ని ఈజీగా మనం క్యూర్ చేయవచ్చు. ఒక సింగిల్ సెల్ని మనం ట్రీట్మెంట్ ఇస్తే చాలు, మన బాడీలో ఉన్నటువంటి ఒక సింగిల్ సెల్, ఒక సెల్కి మనం ట్రీట్మెంట్ ఇస్తే చాలు, శరీరం అంతా కూడా ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుందండి. ఎందుకంటే ఈ సింగిల్ సెల్ని మనం క్యూర్ చేస్తే అదే ఇన్ఫర్మేషను పక్క సెల్కి స్ప్రెడ్ అవుతుంది, అదే ఇన్ఫర్మేషన్ పక్క సెల్కి కాపీ అవుతుంది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, మిల్లీ సెకండ్స్లో, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ అంటే సెకండ్లో ఇంకా లక్షో వంతు టైంలో శరీరం అంతా కూడా మనం ఇచ్చినటువంటి ఆ సింగిల్ సెల్కి మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుందండి. అంత అడ్వాన్స్డ్గా ఉంటుంది మన ఈ బాడీ సిస్టమ్ అనేది. ఇప్పుడు ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్, ఈ డిఎన్ఏలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ అయి ఉంటుందండి. ఇదే నడిపించేది మన ఈ ఆర్గానిజంను మొత్తాన్ని నడిపించేది కూడా, మన యొక్క ఈ హ్యూమన్ బాడీని మొత్తాన్ని కూడా నడిపించేది ఈ డిఎన్ఏనే. ఈ డిఎన్ఏ పనిచేయాలి అంటే ఈ కంప్యూటర్, ఒక సెల్ తీసుకున్నాం అనుకోండి, మన బాడీలో ఒక సింగిల్ సెల్ తీసుకున్నాం అనుకోండి, అది ఒక కంప్యూటర్తో సమానం, ఒక కంప్యూటర్తో సమానం. దాన్ని పని చేయించాలి అంటే దానికి ఎనర్జీ ఉండాలి అని చెప్పి తెలుసుకున్నాం ఇంతకుముందు. ఆ ఎనర్జీ అనేదే మనం హ్యూమన్, ఆ ఎనర్జీ అనేదే మనం, ఆ ఎనర్జీ మనం అనేటటువంటి ఎనర్జీ ఎప్పుడైతే ఆ డిఎన్ఏని ఆ కంప్యూటర్ని తాకిందో అది పనిచేయటం అనేది మొదలవుతుంది, దాని యొక్క క్యారెక్టర్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. దానిలో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి, ఆ జెనెటిక్ మెటీరియల్ మీద ఇప్పుడు మన కంప్యూటర్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ దాకుందో, ఏదైతే మీకు యాప్స్ మీరు స్టోర్ చేసుకున్నారో, మీ ఫోన్లో ఏ యాప్స్ స్టోర్ చేసుకున్నారో
వాటినే మీరు వాడుకోగలరు. దాని ఫంక్షన్ కూడా అదే విధంగా ఉంటుంది. అలాగే మన డిఎన్ఏ ఏ విధంగా అయితే ఉందో మన శరీరం అంతా కూడా దాని యొక్క ఫంక్షన్ అనేది అదే విధంగా ఉంటుంది. ఆ డిఎన్ఏలో ఆ హార్డ్ డిస్క్ మీద ఉన్నటువంటి మీకు ఇన్ఫర్మేషన్ ఆధారంగానే దాంట్లో ఉన్నటువంటి ఆ డిస్టర్బెన్సెస్నే మీరు ఆ డిసీజ్ కింద ఫీల్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు అనేది ఆ డిఎన్ఏ కాదు, ఆ సెల్ కాదు, మీరు అనేది ఒక ఎనర్జీ, మీరు అనేది ఒక శక్తి, ఒక ఎనర్జీ. దాని మీద ఉన్నట్టు మీరు ఆ డిఎన్ఏని పనిచేసేలాగా చేస్తున్నారు. ఓవరాల్గా మీరు మీలో ఉన్నటువంటి శక్తి, మీరంటే నథింగ్ బట్ శక్తే. ఆ డిఎన్ఏలో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉందనుకోండి, మీరు దాన్ని ఫీల్ అవుతారు, ఆ డిజార్డర్ని మీరు ఫీల్ అవుతారు. ఆ డిజార్డర్ని మీరు పట్టించుకోలేదనుకోండి, మీరు ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి ఆ డిజార్డర్ని మీరు కేర్ చేయట్లేదనుకోండి, దాన్ని మీరు ఫీల్ అవ్వరు, ఆ డిసీజ్ని మీరు ఫీల్ అవ్వరు. కానీ మనం ఏమనుకుంటాం, మనకు ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఈ శరీరమే నేను, ఆ సెల్సే నేను, ఆ డిఎన్ఏనే నేను అనేటటువంటి భావంలో దాంతో ఒక క్లోజ్ ఇంటిమసీ కారణంగా మనం ఆ డిజార్డర్ని ఫీల్ అవుతున్నాం. ఆ ఫీల్ అయ్యి నాకు అక్కడ నాకు నొప్పి వచ్చింది, లేదంటే నాకు తుమ్ములు వస్తున్నాయి, నాకు ఏదో కన్ను నొప్పిగా ఉంది, కంట్లోంచి నీళ్లు గారుతా ఉన్నాయి, తలనొప్పిగా ఉంది, ఇలా రకరకాల సెన్సేషన్స్ రూపంలో ఆ డిసీజ్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఈ ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ఆ ప్రతి సింప్టము, ప్రతి సెన్సేషను కూడా ఆ డిఎన్ఏ, ఆ జెనెటిక్ మెటీరియల్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి లోపాలే. ఇప్పుడు ఆ డిఎన్ఏ అనేది మీకు మీ కంప్యూటర్ హార్డ్ డిస్కు, తర్వాత ప్రాసెసరు, ఇవన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తున్నాయి అనుకోండి, మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మీరు మీ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మీరు ఒక గాలిలో తేలిపోతున్నట్లుగా లైట్గా చాలా హుషారుగా చాలా ఆనందంగా చెప్పలేనటువంటి ఒక రకమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. అదే మీ జెనెటిక్ మెటీరియల్లో లోపాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు లోపాలంటే పెద్ద పెద్ద లోపాలు కాదు, ఇప్పుడు జెనెటిక్ డిజార్డర్స్ కాదు, కంటికి కనిపించేటటువంటి మనం ఫైండ్ అవుట్ చేయగలిగేటటువంటి లోపాలు కాదు, ఆ ఇన్ఫర్మేషన్లో, ఆ జెనెటిక్ మెటీరియల్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ పాసేజీల్లో ఏదైనా కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మీరు ఆ డిస్టర్బెన్సెస్ని వేరియస్ సెన్సేషన్స్ రూపంలో, రకరకాల ఆ సింప్టమ్స్ రూపంలో మీరు ఫీల్ అవ్వగలుగుతారనమాట. ఆ ఫీలింగే ఎగ్జాక్ట్లీ డిసీజు. ఈ డిసీజ్ అనేది ఏ విధంగా వస్తుందంటే, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవ్వాలంటే మనం టెలివిజన్తో కంపేర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక టెలివిజన్ మనం చూస్తున్నామంటే ఒక టెలివిజన్ చూడాలి, ఒక టెలివిజన్లో ఒక ప్రసారాన్ని చూడాలి, ఒక సినిమా చూడాలి అంటే ఆ టీవీ అనేది దాని యొక్క ఫిజికల్గా దాని యొక్క హార్డ్ డిస్క్, దాని యొక్క స్క్రీను, ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కరెక్ట్గా ఉండాలండి. ఆ తర్వాత దానికి కరెంటు పాసేజ్ అనేది కరెక్ట్గా పాస్ అవుతూ ఉండాలి. ఆ తర్వాత సిగ్నల్ అనేది కావాలి, దానికి కరెక్ట్ సిగ్నల్ అనేది కావాలి. ఆ సిగ్నల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అది శాటిలైట్ నుంచి ఆ సిగ్నల్, లేకపోతే వైర్ ద్వారానో శాటిలైట్ ద్వారానో ఆ సిగ్నల్ అనేది వస్తుంది. ఈ మూడు కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు టెలివిజన్లో పిక్చర్ని చూడగలుగుతారు. అలాగే మన శరీరంలో కూడా ఈ జెనెటిక్ మెటీరియల్ అనేది పర్ఫెక్ట్గా, జెనెటిక్ మెటీరియల్ ఆ హార్డ్ డిస్క్ ఫిజికల్, మనం ఏదైతే మనం ఆ కంప్యూటర్లో హార్డ్ డిస్క్ అనుకుంటున్నామో, ప్రాసెసర్ అనుకుంటున్నామో, దాన్ని ఈ డిఎన్ఏ, ఆ సెల్ యొక్క డిఎన్ఏతో, ఆ తర్వాత సెల్ ఆర్గన్స్తో, సెల్లో ఉన్నటువంటి ఈ ఆర్గన్స్, ఈ మైటోకాండ్రియా కానీ, రైబోజోమ్స్ కానీ, ఇంకా ఇతర మైక్రోట్యూబ్యూల్స్ కానీ, గాల్గి కాంప్లెక్స్ కానీ, ఇతర ఆర్గన్స్తో, సెల్లో ఉన్నటువంటి డిఎన్ఏ, దాని యొక్క ఆర్గన్స్, ఇవన్నీ కూడా కంప్యూటర్లో ఉన్నటువంటి యూనిట్స్తో పోల్చవచ్చు. ఈ డిఎన్ఏ అనేది మనం ఈ హార్డ్ డిస్క్ అని, తర్వాత ఇది ఎంతో ఇన్ఫర్మేషన్ని, మీకు ఎంత ఇన్ఫర్మేషన్ అంటే ఒక గ్రాము డిఎన్ఏని తీసుకున్నామనుకోండి, అది 215 మిలియన్స్ జీబీని అది స్టోర్ చేయగలుగుతుందండి. ఫ్యూచర్లో కూడా ఈ సిలికాన్ చిప్స్ కాకుండా, ఈ సైంటిస్టులు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, సిలికాన్ చిప్స్ కాకుండా హ్యూమన్ డిఎన్ఏని వాడి ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి అని. డిఎన్ఏ మీద ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసామనుకోండి, అది 700,000 సంవత్సరాల వరకు చెరగకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక రీసెర్చ్, ఒక హైపోథసిస్ అనేది ఉందండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే,
మొత్తం కూడా ఈ పార్ట్ అనేది ప్లే చేసేదంతా కూడా ఆ డిసీజ్ అనేది హెల్త్ అనేది మన డిఎన్ఏ మీదే ఆధారపడి ఉంటుందండి. అయితే ఇప్పుడు కంప్యూటర్లో ఆ సిగ్నల్, ఇప్పుడు మన టీవీ చూస్తున్నాము, ఆ సిగ్నల్ అనేది డిస్టర్బ్ అయింది. సిగ్నల్ డిస్టర్బ్ అయితే అక్కడ బొమ్మ సరిగ్గా కనిపించదు, మూవీ సరిగ్గా రాదు మనకు, మనం ఒక డిస్టర్బెన్స్ని ఫీల్ అవుతాం. అట్లాగే మన డిఎన్ఏ మీదకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు, మన డిఎన్ఏ మీదకి సరైన ఇన్ఫర్మేషన్ రావట్లేదంటే మన థాట్ ప్రాసెస్లో మార్పు వచ్చేస్తుంది. మన థాట్ ప్రాసెస్ అనేది సరిగ్గా ఉండదు, మన మైండ్లో చేంజెస్ అనేది మనం క్లియర్గా గమనించవచ్చు. మన మైండ్లో ఈ మన ఆలోచన విధానం సరిగ్గా లేదు అంటే ఆ డిఎన్ఏ మీదకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా రావట్ల, మీకు డిస్టర్బెన్స్ అనేది ఉంది, అంటే ఒక డిజార్డర్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి దానికి ఒక ఇండికేషన్ అనేది మీకు ఆటోమేటిక్గా ఆ ఇండికేషన్ అనేది తెలిసిపోతుందండి. ఇదంతా కూడా వెరీ వెరీ అడ్వాన్స్డ్, ఇంకా హ్యూమన్స్ ఇంకా నాలెడ్జ్ పెరిగిన తర్వాత, ఈ మెడికల్ సిస్టమ్ ఇంకా డెవలప్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఇవన్నీ కూడా. ఇవన్నీ మనకు హోమియోపతి ఎప్పుడో ఒక 200 సంవత్సరాల క్రితం ఇవన్నీ చెప్పేసింది. ఈ విషయాలన్నీ కూడా మనకు ఆర్నంలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. దాన్ని అర్థం చేసుకోవటం మన లోపం అంతే. ఈ వివరాలన్నీ కూడా మనకు హాని, మనం అప్పుడులోనే ఇన్స్ట్రుమెంట్స్ లేకపోయినప్పటికీ కూడా ఆయన ఊహాశక్తితో మనకు ఈ వివరాలన్నీ కూడా అందించారండి. దాన్ని అర్థం చేసుకోవటంలో మన లోపం అంతే. ఈ డిఎన్ఏ మీదకి మనకు ఈ హార్డ్ డిస్క్ మీదకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ పాసేజ్ అనేది డిస్టర్బెన్స్ అనేది వచ్చిందో, ఈ డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మన కంప్యూటర్లో వైరస్లు వస్తున్నాయి కదా, వైరస్ అంటే అది ఒక ప్రోగ్రామ్, మన ప్రాపర్గా పనిచేసేటటువంటి మన హెల్దీ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయడానికి ఇంకొక కోడ్, ఇంకో వేరే ఒక కోడ్ని, ఒక డిస్టర్బ్డ్ కోడ్ని రాసి ఆ ప్రోగ్రామ్కి లోకి పంపించడం, అట్లాగే మన డిఎన్ఏ మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని చెదరగొట్టడానికి వేరొక ఇన్ఫర్మేషన్ అనేది మనకి నేచర్ నుంచి ఒక మార్బిడ్ ఎనర్జీ, దాని హాని మన మార్బిడ్ ఎనర్జీ అన్నారు. అంటే ఒక వైరస్ లాంటిది, అది కంప్యూటర్లో వైరస్ లాంటి ఎనర్జీ అన్నమాట. మనకి ప్రాపర్గా డిఎన్ఏలో ఉన్నటువంటి ఎనర్జీని, అంటే ఎనర్జీ అంటే నథింగ్ బట్ యూ అండ్ మీ, ఆ ఎనర్జీని ఇంకొక డిస్టర్బ్డ్ ఎనర్జీ, దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు దాంట్లో సిగ్నల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. డిఎన్ఏ ఆ ప్రాపర్ ఫంక్షన్ అనేది సరిగ్గా చేయలేదు. అది ఆ ప్రాపర్ ఫంక్షన్ ఎప్పుడైతే చేయలేదో ఆ డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మనం దాన్ని డిజార్డర్ కింద మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు మీకు ఇప్పుడు మన దగ్గర పేషెంట్ వచ్చి టెస్ట్ చేసి నాకు ఏ ప్రాబ్లం ఉంది చెప్పండి అంటాడు. ఇవన్నీ చెప్తే పేషెంట్కి అర్థమవుతుందా నీ డిఎన్ఏలో ఇన్ఫర్మేషన్లో తేడా వచ్చింది? దాన్ని చూసే ఎక్విప్మెంట్ అంత డెవలప్మెంట్ లేదు, ఇంకా మెడికల్ సైన్స్ అంత డెవలప్ అవ్వలా. అందుకని హానిమన్ ఏం చెప్పారు, మీరు సిమ్టమ్స్ ఆధారంగా ఎప్పుడైతే డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిందో మీ ఆలోచన విధానంలో మార్పు అనేది వచ్చేస్తుంది. ఆ సిగ్నల్ ప్రాసెసింగ్లో ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వచ్చిందో మీ ఆలోచన విధానంలో పూర్తిగా మార్పు వచ్చేస్తుంది. అంటే మీకు డిస్టర్బెన్స్ అనేది మీ సెల్ లెవెల్లో మీ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది, అదే మీకు ఆర్గన్ లెవెల్లో ఎక్స్ప్రెస్ అవుతుంది అంటారు. పూర్తిగా పాడైపోయిన తర్వాత మీరు మైక్రోస్కోప్లో చూడగలుగుతారు దాన్ని. అప్పటి వరకు వెయిట్ చేయొద్దు, మీకు హోమియోపతి ఏం చెప్తుంది అప్పటి వరకు వెయిట్ చేయవసరంలా. ఎప్పుడైతే మీ సెన్సేషన్స్లో, మీ ఆలోచన విధానంలో మార్పు అనేది స్టార్ట్ అయిందో మీకు మీలో డిసీజ్ అనేది ప్రవేశించినట్టే, మీ సెల్ అనేది మాల్ ఫంక్షన్ చేస్తుందని అర్థం. మీరు వెంటనే మీరు హోమియోపతి మెడిసిన్తో దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. హోమియోపతి అందుకే నేను అడ్వాన్స్డ్ సిస్టమ్ అని చెప్తాను, ఎందుకంటే మీకు ఆ డిఎన్ఏ లెవెల్లో ఆ ఇన్ఫర్మేషన్లో వచ్చినటువంటి ఆ డిస్టర్బెన్స్ని హోమియోపతి మెడిసిన్ ద్వారా మనం కరెక్ట్ చేయొచ్చండి. అయితే ఈ డిస్కషన్, ఇది ఇంకా 13 మినిట్స్ దాటిపోయింది, దీన్ని నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూ చేద్దాం. ఈ డిఎన్ఏ, ఇంకా ఈ డిఎన్ఏ అనేది ఇన్ఫర్మేషన్ ఏ విధంగా స్టోర్ చేస్తుంది, అసలు డిస్టర్బెన్స్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఈ వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ముందుకి వెళ్దాము. మరి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో దీని యొక్క కంటిన్యూషన్ అనేది చెప్తాను. అసలు హోమియోపతి మెడిసిన్ ఏ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ని, ఆ డిఎన్ఏ మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఆల్టర్ చేస్తుంది, తర్వాత అసలు మనం స్టార్ట్ చేసినటువంటి దీని పర్పస్ ఏంటంటే అసలు ఈ 2 పిల్స్ అనేది సరిపోతుందా, ఈ 2 పిల్స్ ఇస్తే ఎక్కువ తక్కువ, అసలు ఇంకా ఎక్కువ పిల్స్ ఇవ్వాలా అనేది నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్గా నెక్స్ట్ వీడియోలో ఈ చర్చని కొనసాగిద్దాం. మరి ఈరోజు ఈ డిఎన్ఏ గురించి, తర్వాత ఈ హోమియోపతి జెనెటిక్ మెటీరియల్ గురించి, హోమియోపతి మెడిసిన్ యాక్షన్ గురించి కొంత అవగాహన కల్పించుకుంటామని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.